అందరికి నమస్కారం ప్రేజలాడ్ క్రైస్తవ సమాజంపై పాస్టర్లపై ఈ మధ్య మతోన్మాదులు రకరకాలుగా దాడులు చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం మందిరాలను కూల్చివేయడం కాల్చివేయడం స్వార్థికులను కొట్టడం పాస్టర్లను అవమానిస్తూ సోషల్ మీడియాలో మాట్లాడడం బైబిల్ పైన యేసుక్రీస్తు ప్రభువు పైన నెగిటివ్గా వీడియోస్ చేయడం ఇంతే కాకుండా మరొక కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు మరొక విధమైన దాడి కూడా చేస్తున్నారు మతోన్మాదులు ఏమిటి అంటే ఈనాడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడైతే పాస్టర్ల యొక్క నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయో వారి యొక్క నంబర్స్కి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ అమర్యాద పదజాలముతో మరి ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తూ తిడుతూ మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా మరి దాడులు చేస్తున్నారు మతోన్మాదులు ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఎవరు మతోన్మాదులు మీ మీద అసభ్యంగా మాట్లాడినా అవహేళనగా మాట్లాడినా సంఘం గురించి మీ కుటుంబ సభ్యులను గురించి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ తిడుతూ ఉన్నట్లయితే వెంటనే మీరు వారిపైన పోలీస్ కంప్లైంట్ చేయండి వారి యొక్క వివరాలను తీసుకొని వారు కాల్ చేసినటువంటి ఆ యొక్క నంబర్ను తీసుకొని మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు వారిని సంప్రదించి ఆ నంబరు పైన ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి పైన మీరు కేసు బుక్ చేయించండి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి చాలామంది పాస్టర్లను టార్గెట్ చేసి సువార్త ప్రకటించకుండా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టకుండా మెసేజ్ చేయకుండా ఈనాడు భౌతికంగా తిరుగుతూ ఉంటే సువార్త ప్రకటిస్తూ ఆయా గ్రామాలకు ఆయా మీటింగ్స్ పెడుతుంటే అక్కడ అడ్డగించడము మూకలుగా చేరి అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఏదైనా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మెసేజ్ పెడితే వారిని కూడా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా వందల మంది కాల్స్ చేస్తూ వారిని టార్చర్ చేయడం మానసికంగా వారిని ఇబ్బంది పెట్టడం తిట్టడం బూతులు తిట్టడం ఇత్యాది మరి దాడులు చేస్తున్నారు ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి అప్రమత్తంగా ఉండండి అలాంటివి మీకు జరిగితే గనక మీరు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయండి కంప్లైంట్ చేయండి ఈ యొక్క మతోన్మాదులకు కొంతమంది డబ్బు ఇచ్చి ఈ విధంగా పాస్టర్లపైకి ఉసిగొల్పుతున్నారు మరి అలాంటి వారిని దేవుడు మారు మనసు ఇచ్చి వారికి రక్షణ ఇవ్వాలి లేదంటే దేవుడు వారికి ఉగ్రతనివ్వాలి దేవుడు వారిని శిక్షించైనా సరిదిద్దాలి సరిచేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి అనేక మంది సేవకులు మరి బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క మతోన్మాదుల యొక్క ఫోన్ కాల్స్ దాడి ద్వారా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు కాల్ చేస్తున్నారు ఏమిటో కాల్ రికార్డర్ పెట్టుకోండి ఎవ్వరు కాల్ చేసినా సరే ఆ కాల్ రికార్డర్ని మీ దగ్గర పెట్టుకోండి వారు మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో ఫుటేజ్ తీసుకొని ఆ ఆడియో కాల్ రికార్డ్ తీసుకొని ఆ రికార్డింగ్ తీసుకొని మీరు పోలీస్ స్టే పోలీసులకు ఫిర్యాదు చేయండి పోలీసులకు వినిపించండి మీరు జాగ్రత్త వహించండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వీరిని అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా వారు దాడి చేస్తున్నారో అన్ని విధాలుగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నది దీని కొరకు క్రైస్తవులందరూ కూడా సమయత్వం కావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ఏకము కావడానికి ప్రయత్నం చేయండి ముందు సిద్ధాంతపరమైనటువంటి ఐక్యతను తీసుకురావడానికి ప్రయత్నించండి తదుపరి అందరు భౌతికమైనటువంటి సకల క్రైస్తవ సమాజం అంతా ఏకం అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది కనుక ఇది ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఇది దేవుడే దిగి వచ్చి జరిగిస్తే తప్ప ఇది జరిగేది కాదు ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ ఐక్యంగా ఉండాలని క్రైస్తవ సమాజం అంతా ఏకతాటి మీదకి రావాలని ఆశిస్తూ కాంక్షిస్తూ ఆ దిశగా ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగాలని మతోన్మాదులను ఎదిరించి అన్ని విధాలుగా క్రైస్తవ సమాజం ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రేజ్లాడ్ అందరికీ వందనాలు